తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టేక్మల్ మండలంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ సుప్రజా భాస్కర్, ఉప సర్పంచ్ పట్నం ప్రమీల జాతీయ జెండా ఎగురవేసినారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ కార్యాలయం వద్ద చింత స్వప్నారవి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మధుసూదన్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ బి లింగం, సహకార సంఘం కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయురాలు వసంత, బీసీఎస్సీ హాస్టల్స్ వద్ద వార్డెన్ విక్రమ్ జాతీయ జెండాను ఎగురవేసి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిశాంతం శిరో కట్. ప్రజలకు, మండల ప్రజలకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మనం గత వారం రోజుల నుంచి ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం ఒకటే. మాలో ఇంకా దేశభక్తి కనుమరుగు కాలేదు. మేము దేశం కోసం ఏదైనా చేస్తామన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా రోజు ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. అన్నీ కూడా సక్సెస్ఫుల్ చేశారు. ఇప్పటికి కూడా రేపటి ప్రోగ్రాం కూడా ఈ జాతీయ గీతాలాపన రేపు ఉదయం 11:30 ఉంది కావున అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. జై హింద్. మరి 27,000.